నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని ఓవెల్ జూనియర్ కాలేజీలో ది సైన్స్ ఎక్స్పో ఆఫ్ విజేసీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కళాశాల సీఎండి ప్రిన్సిపల్ రంగిశెట్టి వేణు, సీఈఓ ఆర్ ప్రమీలాలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు 101 ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ ప్రాజెక్టులను అద్భుతంగా ప్రదర్శించారు. ఈ నమూనాలను ప్రిన్సిపల్, సీఈఓ, కళాశాల యాజమాన్యం సందర్శించి విద్యార్థుల్ని కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి బాలు విచేసి సైన్స్ ప్రాజెక్టులను సందర్శించి విద్యార్థులను ప్రోత్సహిస్తూ సైన్స్ విశిష్టతను తెలియజేశారు. అనంతరం సీఎండి వేణు తదితరులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఓవిల్ విద్యాసంస్థల జీఎం మహదేవ్, డీజీఎంలు ఎంపీసీ టీం లీడర్ సుధీర్ బాబు, బైపీసీ టీం లీడర్ పెద్దన్న, ఏజీఎం గంగాధర్, ఎగ్జిక్యూటివ్ ఇన్ఛార్జి ఏఎం విద్య, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ మొత్తం 625 స్టూడెంట్స్లో నడుస్తున్న కాలేజీలో ఈరోజు మా స్కూల్స్లో ఉన్న సైన్స్ లాంచర్ ఇన్స్పిరేషన్తో కాలేజీ పిల్లలను కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ యాక్టివిటీసు, అలాగే రెగ్యులర్ ప్రాక్టికల్సు, అలాగే గేమ్సు, అలాగే ర్యాంక్స్ కావాల్సిన అన్ని రకాల కాంపిటేటివ్ ట్రాక్స్ ఈ ఎంకరేజ్ చేసే ఉద్దేశంలో ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరంలో సైన్స్ ఇగ్నస్ అనే టైటిల్తో సైన్స్ ఎగ్జిబిషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రోగ్రాంలో, ఈ సైన్స్ యాక్టివిటీలో 101 వర్కింగ్ మోడల్స్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ నుంచి వివిధ రకాల కేటగిరీస్ అంటే అందులో మెయిన్ థీమ్ తీసుకున్నట్లయితే మనకి సైన్సెస్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ అనే ఒక మెయిన్ థీమ్ తీసుకొని దాని ద్వారా 101 మోడల్స్ ఈరోజు మా కాలేజీ విద్యార్థులు అంటే జూనియర్ ఇంటర్ కానీ సీనియర్ ఇంటర్ కానీ వాళ్ళు ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే ఇనాగరేషన్ కంప్లీట్ అయింది. ఇందులో మాకు ముఖ్యంగా ఏంటంటే పిల్లలు ఈ వాళ్ళు నేర్చుకునే పాఠాలు క్లాస్ రూమ్స్లో ప్రాక్టికల్స్ రూపంలో మాకున్న ల్యాబొరేటరీస్లో వారం వారం చేస్తున్నారు. దాన్ని ఇంప్రవైజేషన్, దాన్ని ఎలాగ వాళ్ళు డే టు డే లైఫ్లో వాడచ్చు, ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనే దాని మీద వాళ్ళ కొంత వ్యక్తిగతమైన ఆలోచన విధానం అవసరం కాబట్టి దాన్ని డెవలప్ చేయడం కోసం మా లెక్చరర్స్ ముందుకు రావడంతో ఈ కార్యక్రమం అనేది సైన్స్ ఇగ్నస్ అనే పేరుతో ఒక టీమ్ ఆఫ్ కన్వీనర్స్గా లెక్చరర్స్ డివైడ్ అయ్యి ఆ సైన్స్ అండ్ మ్యాథ్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎంకరేజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రోగ్రామ్కి మాకు సహకరించిన తల్లిదండ్రులందరికీ, అలాగే దీంట్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ, అలాగే మాకు ఈ ప్రోగ్రామ్కి ఓవర్ లెర్నింగ్ ఇనిషియేషన్స్ ద్వారా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలుగారు ఈరోజు ఈ ప్రోగ్రామ్ చీఫ్ గెస్ట్గా వచ్చున్నారు. అలాగే మాకు గెస్ట్ ఆఫ్ ఆనర్గా జీఎం గారు, మాదేవ్ గారు వచ్చున్నారు. అలాగే మిగతా ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ ఈ అఫీషియల్స్ మొత్తం కూడా ఈ పిల్లల్ని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో వచ్చున్నారు. కాబట్టి దీన్ని ఎంకరేజ్ చేసేదానికి వచ్చిన తల్లిదండ్రులందరూ ఈరోజు ఆ కార్యక్రమం చూస్తున్నారు. మళ్ళీ నేను ఒక్కొక్కసారి మొత్తం పిల్లలందరికీ కూడా ఏంటంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని వాళ్ళు డే టు డే లైఫ్లో ఎలా వాడాలనేది తెలుసుకునే దానికోసం చేసాం కాబట్టి ద స్పిరిట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దే కంటిన్యూ ఎవ్రీడే ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ అనే ఉద్దేశంతో మేము ఇంకొకసారి అందరినీ కంగ్రాచులేట్ చేస్తాం. ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఓవెల్ జూనియర్ కాలేజీలో ఓవెల్ సైన్స్ ఇగ్నస్ అనే పేరు మీదుగా మనం సైన్స్ లాంచర్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ఇంటర్మీడియట్కి సంబంధించిన విద్యార్థులందరూ కూడా వాళ్ళకి అంటే సైన్స్కి సంబంధించిన వివిధ అంశాల పట్ల వాళ్ళందరూ రకరకాల వర్కింగ్ మోడల్స్ చేసి దాదాపు ఒక 101 వర్కింగ్ మోడల్స్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతోంది. నిన్నటి రోజున మన ఓవెల్ లెర్నింగ్ ఇనిషియేషన్స్లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కూడా దాదాపు 1172 ప్రాజెక్ట్స్తో సైన్స్ లాంచర్ చేయడం జరిగింది. సో కాలేజీ పిల్లలు వాళ్ళు కూడా స్కూల్ అంటే ఈ సైంటిఫిక్ యాటిట్యూడ్ని డెవలప్ చేయడానికి కాలేజీలో రకరకాల ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తూ ఉంటాం. అలాగే మాకున్న హ్యాబిట్ ఫస్ట్ ఇయర్ నుంచే ఈ ల్యాబ్ యాక్టివిటీస్ అన్నీ చేయిస్తుంటాం కాబట్టి ఆ ల్యాబ్ యాక్టివిటీస్కి ఇంప్రవైజేషన్గా ఈరోజు సైన్స్ ఎగ్నస్ అనే పేరు మీదుగా మనం ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అంటే ఇలాంటి కార్యక్రమాలే మనం కాలేజ్ లెవెల్లో కూడా
రకరకాల అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇన్నేట్ టాలెంట్స్ని ఎగ్జిబిట్ చేయడానికి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటాం. కాలేజ్ అంటే ఏదో రావడం, చదువుకోవడం, వెళ్ళిపోవడమే కాకుండా వాళ్ళకి డిజిటల్ టెక్నాలజీ పట్ల అవగాహన ఉండేటందుకు డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి మన దగ్గర. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చేందుకు రకరకాల సైన్స్ ల్యాబ్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో వాళ్ళ యొక్క స్కిల్స్ని ఎగ్జిబిట్ చేయడానికి మనం ఎవ్రీ వీక్లో వాళ్ళకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ సైన్స్ సైంటిఫిక్ యాటిట్యూడ్ అనేది విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లివింగ్ బీయింగ్ కాబట్టి ఆ సైంటిఫిక్ యాటిట్యూడ్ని కూడా డెవలప్ చేయడానికి మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇందులో పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఈ ఎంకరేజ్మెంట్ని ఇంకొంచెం అంటే దశల వారీగా దీన్ని ఎన్హాన్స్ చేస్తూ కొత్త కొత్త ప్రోగ్రామ్స్ చేసేదానికి ఎప్పుడు ఓవల్ జూనియర్ కాలేజ్ ముందడుగుంటుందని ఆశిస్తూ అలాగే ఈ ప్రోగ్రామ్ సహకరించినటువంటి పేరెంట్స్కి పిల్లలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్తే. పరీక్ష ఏదైనా ఫలితాల్లో నంబర్ వన్ కృష్ణ చైతన్య. నేటి ఐఐటి జేఈఈ మెయిన్ 2023లో ఒకే క్యాంపస్ నుండి జాతీయ స్థాయిలో అత్యద్భుతంగా 99.40, 99.07, 99.07% తో సహా 90కి పైగా 16 మందితో మొత్తం 83 మంది ఒకే క్యాంపస్ నుంచి ఐఐటి అడ్వాన్స్డ్ కి క్వాలిఫై కావడం ఒక్క కృష్ణ చైతన్యకు మాత్రమే సాధ్యం. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.